ఐపీఎల్ 2021 సీజన్ లో ఆడిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు న్యూజిలాండ్ తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్ లో ఉన్న ప్లేయర్లు రెడ్ బాల్ ప్రాక్టీస్ కు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 2న తొలి టెస్ట్ లార్డ్స్ లో జరగనుంది. దీంతో కేవలం 2 వారాల సమయం ముందే వీరి క్వారంటైన్ గడువు ముగియనుంది. అంతే తక్కువ సమయంలో వీరు టెస్ట్ సిరీస్ కు సిద్ధం కాలేరని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఓన్లీ రాబిన్సన్, ఓవర్టన్, బ్రాసెలను ఆడించే ఛాన్స్ కనబడుతోంది. అసలు ఇంతకీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏమంది అంటే, ఈ వీకెండ్ తో ఐసోలేషన్ పీరియడ్ ముగుస్తుంది. లార్డ్స్ లో ఫస్ట్ టెస్ట్ కు ఇంకా 2 వారాల మాత్రమే టైం ఉంది. కానీ ఆలోగా క్రికెటర్లు ప్రాక్టీస్ లోకి దిగడం కష్టమే. ప్రాక్టీస్ లేకపోవడంతో ఫిట్నెస్ సమస్యలు వస్తాయి. కౌంటీ ఛాంపియన్షిప్ లో కొద్ది రోజులు గడిపితే మళ్ళీ గాలిలో పడతారు. అప్పటి వరకు రాచిస్నన్, ఓవర్టన్, జేమ్స్, బ్రాసీని టీమ్ లోకి తీసుకోవాలని అనుకుంటున్నామంటూ ఈసీబీకి చెందిన ఒక అధికారి తెలిపారు. అయితే ఐపీఎల్ ఆడిన ప్లేయర్స్ లో జోస్ బట్లర్, బేర్స్టో, శామ్ కరణ్, క్రిస్ వోక్స్, మోయిన్ అలీ న్యూజిలాండ్ తో టెస్ట్ మ్యాచ్ లకు ఇప్పుడు దూరం కానున్నారు. ఐపీఎల్ ఆడిన పాపానికి అటు ఐపీఎల్ పూర్తి కాలేదు, ఇటు ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఆడే అవకాశము కూడా కోల్పోయారు. పోనీ ఈ క్వారంటైన్ తర్వాత బహుశా ఇది సాధ్యమవుతుందేమో చూడాలి.